Gongora chicken. Anna. గంగర చికెన్ బాగా చూడండి మనం చేసుకున్నాం కదా గంగర చికెన్ అదే పరంగ Anjingnya besar banget. Apa yang kelmas? Kali. Super. Friends, welcome to India Food Channel. Friends, manu mundaga chickenu baga kadigi. పొయ్యి మీద పెట్టి ఉప్పు పసుపు వేసి వడకనిచ్చాను తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసాను తర్వాత బాగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేస్తున్నాను ఇది కొంచెం ఉడకనిచ్చి ఆకంతా వేసిన తర్వాత కొంచెం అంటే మీ చికెన్లో కొద్దిగా మిక్స్ అయిన తర్వాత ఇట్లాగా అన్నమాట కొద్దిగా ఉడికిన తర్వాత ఏం చేస్తానంటే కొంచెం మనం దీని కొద్దిగా బాగా అంటే ఉడకనివ్వాలి కొంచెం అంటే మరీ మెత్తగా కాకపోయినా ఆకంతా కొద్దిగా ఉడికింది అనిపించినప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసాము తర్వాత వచ్చి కారం మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను అంటే పెద్ద స్పూన్తో వేసేసాను అనమాట టేబుల్ స్పూన్ అంటే 2 స్పూన్లు ఉంటుంది తర్వాత దాన్ని బాగా మిక్స్ చేశాను మీరు గమనించాలి ఉప్పు పసుపు వేసినప్పుడు మీకు చూపించలేదు ఉడికిన తర్వాత మళ్ళీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ధనియాల పౌడర్ కారం అనేది వేస్తాను ఇంకా దీన్ని మనం ఇట్లా బాగా మిక్స్ చేసి బాగా ఉడకనియాలి నీళ్ళు కావాలన్నా ఇంకొంచెం వేసుకోవచ్చు నేను అయితే ఆ నీళ్ళు సరిపోతాయని కొంచెం వేయలేదు తర్వాత సిమ్లో పెట్టి కొంతసేపు ఉడకనిచ్చామనుకోండి గోంగూర చికెన్ రెండు ఉడికిపోతాయి అన్నమాట మామూలుగా చికెన్ వేరు గోంగూర వేరు వేరుగా వేసి ఉడకబెట్టుకొని చేస్తూ ఉంటాం మనం ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి పెట్టినాను ఇది కొంచెం డిఫరెంట్గా తయారు చేద్దామనేసి నేను కొంచెం డిఫరెంట్గా మళ్ళీ ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఇలా వేశాను
అంటే ఎన్నిచ్చి వేసినప్పుడు మరీ పులుపు ఎక్కువ అనిపిస్తుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మనం టేస్ట్ చూద్దాము అనేసి నేను ఇట్లాగే ఆకుని సపరేట్ కూడక పెట్టుకున్న వేసాను అన్నమాట. నాకు ఇలా కాళ్ళు అంటే ఇష్టము. ఆ చికెన్ కూడా ఆయన అడిగి కాళ్ళు కూడా తీసుకొచ్చాను. మనకి మామూలుగా స్కిన్ కూడా అంటే వేస్ట్ అని చెప్తుంటారు, అది కూడా అంగడిలో మనకు దొరుకుతుంది. ఈ కాళ్ళు తలకాయలే తీసుకొని వచ్చి ఇలా చికెన్ గోంగూర కాళ్ళు తలకాయలు వేసి వండినా చాలా బాగుంటుంది. ఆ స్కిన్ అంటారు కదా అది కూడా సపరేట్గా వండుకున్నా కానీ గోంగూర అది చాలా బాగుంటుంది. ఎగుట్టు లేకుండా గోంగూర మనం వేసి తర్వాత ఎర్రగడ్డ అల్లం తల్లి టేస్ట్ చేశాను అనమాట. పట్ట లవంగాలు కూడా వేసాను. ఇప్పుడు మనం ఈ అల్లం తల్లిగడ్డ అనేది పచ్చివాసన వేయగాక బాగా వేసుకున్నమాట. దాంతోపాటు ఎర్రగడ్డలు కూడా మనకు బాగానే దొరికిపోతాయి అనమాట. బాగా అది పచ్చివాసన వేయగాక వేయించుకుంటే చాలా గోంగూర పులుపు బాగా ఉడి చెప్పండి. డిఫరెంట్గా ట్రై చేద్దాము. ప్రతిసారి ఒకేలాంటి టేస్ట్ తిన్నా కానీ అందరూ ఎన్ని చేస్తారు మనం చేస్తాము. దాన్ని కొంచెం డిఫరెంట్గా తయారు చేద్దామనేసి దీన్ని నేను టమాటాలు కూడా యూజ్ చేయలేదు. ఇది బాగా ఉడికిపోయింది అనమాట, చూస్తున్నారు కదా బాగా దగ్గరకు వచ్చింది, బాగా ఉడికిపోయింది. సిమ్లో పెట్టి ఉడకబెట్టాను. పెద్ద మంట అయితే నీళ్ళన్నీ ఊరిపోతాయి. సిమ్లో పెట్టినప్పుడు ఏమంటారంటే మనం ఏ ఐటమ్ అయినా సరే సిమ్లో మూత పెట్టినప్పుడు కాయ అయినా చికెన్ అయినా అది వరకే ఉడుతుంది, నీళ్ళు అంతగా ఇమ్మరదు. అలాగే చేస్తానన్నమాట. ఎర్రగడ్డలు అల్లం కలిపి అది బాగా బాగా స్మెల్ అంటే పచ్చి స్మెల్ పోయేదాకా వేసుకోవాలి. ఎర్రగడ్డలు ఎర్రగా రావాల్సిన అవసరం లేదు కానీ కొంచెం పచ్చి వాసన అల్లం తల్లిగడ్డ పచ్చి వాసన దాకా వేసామనుకో. ఈ ఎర్రగడ్డ రెండు పోయినట్టు మనం చేయలేదు. ఒక పొయ్యి మీద చికెన్ ఉడుకుతుంది, ఒక ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఆ తిరుగు మాట అనేది తీసుకున్నట్టే మీ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్ లో వేసుకోవడం వల్ల ఎందుకంటే అనిపిస్తుంది. నేనైతే చాలా వరకు అలాగే చేస్తానబ్బా, అబ్బా ఎవరెవరు ఇష్టం అందు కదా. ఏదో పాతకాలంలో అయితే అట్లా చేసేవాళ్ళు అనమాట, అంతా ఉడకబెట్టేసి లాస్ట్లో అలా తెలుగు మాటలు చేసేవాళ్ళు. పైన నూనె అది తేలుతూ ఆ ఫ్రెష్గా అంటే వేస్తాం కదా తెలుగు మాట అనేది మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆ స్మెల్కి ఇప్పుడే చూసుకొని ఉప్పు కారం తక్కువ ఉన్నా వేసుకోవచ్చు చేస్తున్నారు. నేను వేస్తున్నట్టే సరిపోయింది అనేది మీకేమన్నా వరకు అందరికి వాసన వెళ్ళిపోతుంది అనమాట. అది నా ఫీలింగ్ అంటే ఏమో నాకు అలా చేయాలనిపిస్తుంది. ఫస్ట్ ఆయిల్ వేసి వేయించినా సరే నాకు మాత్రం లాస్ట్లో కొంచెం తిరగ మాత వేయాలనిపిస్తుంది, అందుకని నేను వేసేస్తాను. చూసారా మన చికెన్ గోంగూర చికెన్ అనేది బాగా రెడీ అయిపోయింది. బాగా ఉడికిపోయాయి గోంగూర కూడా. మామూలుగా అయితే గోంగూర ఎన్ని చేసేసుకోవాలి అలా కాకుండా నేను ఇలా వేసాను. కలిసి కలగకుండా ఉంటుంది. కావాల్సిన వాళ్ళ ఆకుల్ని నోలేసేది మేకల్లాగా వద్దనుకుంటే అన్నంలో కలిపినప్పుడు కరివేపాకు కొత్తిమీర తీసి పక్కన వేసినట్టుగా దాన్ని కూడా వేసేసుకోవచ్చు. పులుపు కలిసి కలిసినట్టుగా బాగుంటుందని ఉద్దేశంతో వేసాను అన్నమాట. తర్వాత వచ్చి మనము టమాటా కూడా యూజ్ చేయలేదు, దీనికి గమనించాలి మీరు. ఇంకా లాస్ట్ కొంచెం ఒక 2 మినిట్స్ అన్నమాట అట్లాగ మూత పెట్టేసి ఉడకనిచ్చాను. ఎందుకంటే ఆ మనం వేసిన అల్లం అల్లం తనగంటే తెలుగు తిరగ మాట వేస్తే వేసాం కదా
అది కొంచెం ముక్కలు పరచాను. ఊరికే ఒక 2 నిమిషాలు మూత పెట్టి చూసేస్తాను. ఇప్పుడు బాగా అంతా మిక్స్ చేసేస్తున్నాను. మనకు అంతా బాగా రెడీ అవుతుంది. ఎన్ని ఎన్ని గోంగూర చికెన్ డిఫరెంట్ చికెన్ ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు కూడా చెప్పేస్తాను. మీరు కావాలనుకుంటే ట్రై చేయండి అమ్మా. మళ్ళీ ట్రై చేసి మీ ఆయన నేను చేశాను మా ఆయన గోంగూర బతకలేదు అన్నాడని అనుకోండి. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ అని చెప్పండి. హస్బెండ్ కూడా ట్రై చేస్తారు అనమాట. అంటే కొత్తగా తినడం కోసం ట్రై చేస్తారు. ఓకేనా? ట్రై చేయాలనుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకు చికెన్ అంగట్లో కాళ్ళు తలకాయలు అనేటివి దొరుకుతాయన్నమాట. అవి తెచ్చుకొని వాళ్ళు పిండిస్తారు. గోంగూర వేసి వండుకుంటే చాలా చాలా బాగుంటుంది. తర్వాత అది వేస్ట్ అంటారు స్కిన్, అది కూడా సపరేట్గా చికెన్ అంగట్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొని వచ్చి కూడా మనం గోంగూర వేసి చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. అంటే చికెన్కే గోంగూర వేసి వండాలని ఏం లేదు కదా, ఇట్లా కూడా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.